నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసి ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్ నితీష్ కుమార్ కు ఎదురు దెబ్బ 65% రిజర్వేషన్లను రద్దు చేసిన పాట్నా హైకోర్టు అమరావతిలో సీఎం పర్యటన శంకుస్థాపన ప్రాంతంలో మోకాళ్లపై ప్రణమిల్లిన చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సచివాలయ మంత్రులు జనసేన అభ్యర్థులకు కీలక పదవులు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం హాజరైన కాంగ్రెస్ ముఖ్య నేతలు తిరుమల వెళ్లే వారికి ముఖ్య గమనిక ఇప్పుడు దివ్య దర్శనం మరింత సులువు నితీష్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది విద్య ఉద్యోగ రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను 65% పెంచుతూ నితీష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు కొట్టివేసింది ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది 65% రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ఉద్దండరాయిని పాలెంలో అమరావతికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు ఫౌండేషన్ స్టోన్కి కొబ్బరికాయ కొట్టి మోకాళ్లపై ప్రణమిల్లారు అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పరిశీలించేందుకు సీఎం రాయపూడి బయలుదేరారు కాగా 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసి రాజధానికి భూమి పూజ చేశారు సచివాలయంలో మంత్రులు బాధ్యతలు చేపట్టారు ఈరోజు సచివాలయంలో కార్మిక ఫ్యాక్టరీలు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టారు జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామనాయుడు పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించారు దేవాదాయ శాఖ మంత్రిగా గొల్లపూడిలోని ఎంటర్మెంట్ కార్యాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు బీసీ వెల్ఫేర్ ఈడబ్ల్యూఎస్ హ్యాండ్లూమ్స్ చేనేత మంత్రిగా సవిత రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు టూరిజం కల్చర్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించారు కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తామని నిమ్మల అన్నారు వైసీపీ వల్లే పోలవరం ఆలస్యమైందని దుయ్యబట్టారు కార్మిక చట్టాలను జగన్ ప్రభుత్వం కాలరాసిందని వాసంశెట్టి ఫైర్ అయ్యారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో శాసనసభ్యునిగా ప్రమాణం చేశారు శ్రీ గణేష్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీ గణేష్ కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్లు శుభాకాంక్షలు తెలిపారు తిరుమల శ్రీవారి కాలినడక మార్గంలో 1200వ మెట్టుదే వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్ కు టీటీడీ పునః ప్రారంభించింది ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ నేడు నిర్వహించారు శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు రేపటి నుంచి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలి లేని పక్షంలో గతంలో మాదిరిగా టోకెన్లను స్కాన్ చేసుకుని భక్తులను దర్శనం క్యూ లైన్లలోకి అనుమతించారు చూసారుగా ఇవి ఇవాల్టి బుల్టిన్ అప్డేట్స్ మరో బుల్టిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు